చేసి డిలీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఎందుకంత రంది పడుతున్నారా మీరు? హరీష్ రావు గారు అధ్యక్ష లే మాట్లాడు కాదు డిస్కషన్. రెండు విషయాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పిండు, దీనికి ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా, దానికి మీరు డిస్కషన్ను వేరే విధంగా తీసుకోపోతే అది ప్రాబ్లం అవుతుంది సభకు. దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు స్మితా సబర్వాల్ లెటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అదే విషయాన్ని రాహుల్ బొజ్జయ్య గారు కూడా అదే లెటర్లు రాసినారు. ఆపరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంది అధ్యక్ష? ఇప్పుడు రాహుల్ బొజ్జయ్య గారు లెటర్ కూడా చదివి వినిపిస్తే ఒకసారి, పేజ్ నెంబర్ 3. KWDT-2 ఈజ్ మ్యాండేటెడ్ టు మేక్ ఆపరేషన్ ప్రోటోకాల్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండర్ సెక్షన్ 89. రిమైనింగ్ అడ్జుడికేషన్ బై KWDT-2. తెలంగాణ ఈజ్ విల్లింగ్ టు కన్సిడర్ ఫర్ అడహక్ ఆపరేషన్ ప్రోటోకాల్ 50-50. ఇప్పుడు ఇందాక 50-50 మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మీ సెక్రటరీ రాసింది 50-50 ఇవ్వని. ఎప్పుడు ఎప్పటిదాకా రాహుల్ బొజ్జయ్య గారు అయితే ఎప్పటిదాకా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా అని రాశాడు. అదే విషయాన్ని స్మితా సబర్వాల్ రాసింది తప్ప ఇంట్లో కొత్త విషయం లేదు. అనవసరంగా ఇంట్లో అనలేదు ఉందని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇకపోతే అధ్యక్ష ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది కేసీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా తులనాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి మీద చాలామంది గత సమైక్యవాదులు అప్పటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే కొంతమంది తెలంగాణ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఆయన దూషించే ప్రయత్నం చేసినారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయనను నిందిస్తే మేమేం బాధపడలేదు అధ్యక్ష. ఈరోజు మా పోరాటం ఏంది, కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు, మాకు చాలామంది ఫోన్లు కూడా చేసినారు, ఈ ముఖ్యమంత్రి గారి భాష చూసి మేధావులు చాలామంది విఘ్నులు మాకు ఫోన్ చేసి ఇదేం భాష అని కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి, అది వారి విఘ్నత వదిలేస్తాం, ప్రజలు చూసుకుంటారు. అయితే అధ్యక్ష అరే ఆయన మా సీఎం మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం ఉన్నట్టు వారు మాట్లాడవచ్చు కానీ మేము చెప్పొద్దా సార్? నేను సబ్జెక్టు డివియేట్ చేసింది వాళ్ళు, ఐ హావ్ టు గివ్ రిజైండర్. అధ్యక్ష ఇప్పుడు ఆనాడు తెలంగాణకు అవమానాలు జరిగితే కేసీఆర్ గారు తనకు అవమానం జరిగిందని భావించి ఆ రోజు ఒక్కడిగా బయలుదేరిండు, ఎదురొడ్డిండు, పోరాడిండు, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే ఒక్కడిగా బయలుదేరిండే ముచ్చట గురించి మాట్లాడినప్పుడు మాత్రం తెలంగాణ బిడ్డను తెలంగాణ పార్లమెంటులో తెలంగాణ సాధన ఒక నిమిషం ఒక తెలంగాణ సాధనకు సంబంధించి నేను ఇవాళ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన నేను విభజన హామీలకు సంబంధించి అమలు పట్ల గత 10 సంవత్సరాలు